మొదట్లో నేను ఖర్చు పెట్టి చేస్తాను, 10 మందికి సహాయం చేస్తాను. అది అది అదే ఒక ఎత్తైతే ఈ రోజున రాజకీయం వ్యాపారంగా మారిపోయింది. డబ్బు ఉన్న వాడికే రాదు. ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, నువ్వు ఎంత కష్టపడ్డావు అభివృద్ధి చేసావు పక్కన. నేను అలాగే 2003లో చాలా కష్టపడితే 2004 లోన్ చేశాను. పుష్పాలు బ్రహ్మాండంగా చేసాం రాజమండ్రి. పుష్పాలు పేరుతో డెవలప్ చేస్తే ఓడిపోయారు. ఏముండరా ఇదని చూసుకుంటే కాంగ్రెస్ ఇది పోవటం పక్కన పెడితే ప్రజలు ఆశీర్వదించారు. అనేక సామాజిక వర్గాల వారు ఈ రోజుకి తమ బిడ్డలాగా చూసుకుంటారు. చాలా అభిమానిస్తారు నన్ను అంటే. ఇతర పార్టీల వాళ్ళు కూడా నన్ను వీలేదు సూపర్ సార్ నన్ను వ్యతిరేకించి జక్కపూడి రామ్మోహన్ రావు గారు ఉన్న సమయంలో కూడా ఆయన అనకూడదు, ఆయన అవగాహన ఉన్న మనిషి. ఏదో రాజకీయంగా మనం అంటాం కానీ ఆయన అనుదక్క మనుషులు కాదని అంటారు. తొడవల్ల అన్ కుమార్ గారు కావచ్చు, లేక ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఉన్న మంత్రులు కానీ ఎవరు నన్ను పేలేదు చెప్పలేదు సార్. ఎందుకంటే ఆ విధంగా క్లీన్ ఇమేజ్ తో వచ్చాం. ఆ క్లీన్ ఇమేజ్ కాపాడుకుంటే చాలా బాగుందని మేము మంత్రులు అవ్వటానికి, ఎంపీలు అవ్వటానికి, కేంద్రంలోకి వెళ్ళటానికి నేను దోహదపడ్డాను. నా కాన్సెప్ట్ బలహీన వర్గాలు దళితులని ఎక్కువగా లిఫ్ట్ ఇవ్వాలి మైనారిటీకి. ఆ కాన్సెప్ట్ లో వెళ్ళాం సార్. ఆ కాన్సెప్ట్ నాకు పనిచేసింది. అదే నాకు ఇక్కడ కూడా అదే. మేము పెంచిన వాళ్ళంతా కూడా పైకి వెళ్ళారు చాలా సంతోషం. వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఏ రోజున ఎవరి దగ్గర కాఫీ తాగలేదు సార్. ఎలక్షన్ వస్తే చందాలకు వెళ్ళను. ఎవరన్నా 1 రూపాయి సంపాదిస్తే అది ఇది కలిపి చేసుకుంటాం. కానీ నేను ఎవరిని చందాలు లేకపోతే పార్టీ ఫండ్ అని ఎవరు ఏనాడు ఈ 38 సంవత్సరాలు ఏనాడు ప్రజల దగ్గరికి మార్కెట్ లోకి. అందరూ అనుకుంటారు రాజమండ్రి మార్కెట్ సెంటర్ కదా, బాగా డబ్బు ఉంటుందేమో జనం దగ్గరికి వెళ్తే అని అనుకుంటారు. కానీ ఏదైనా ప్లాన్ల కోసం దేనికి రికమెండ్ ఎవరికైనా ఉద్యోగులకు రికమెండ్ చేసినా మన కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టి వాళ్ళకి పనిచేసి పెట్టేవాళ్ళం. ప్రజలకు అంతే. కాగితాలు జనాన్ని గుంపులు గుంపులుగా హైదరాబాద్ లోను అమరావతి తీసుకెళ్లే అలవాటు నాకు లేదు. కాగితాలు ఇస్తారు, ఫైలింగ్ చేసుకుంటాం, నోట్ రాసుకుంటాం, ఫాలోఅప్ చేసి వాళ్ళకి సహాయం చేస్తాం. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ సర్వీస్. ఎందుకంటే నాకు సుందరయ్య గారు ఆదర్శ పురుషుడు, నాగరెడ్డి గారు నాకు ఆదర్శం అండి వాళ్ళంతా కూడా. ఆ తర్వాత రామారావు గారు నాకు రాజకీయ భిక్ష ఒక యువకుడిగా తెచ్చి కులబలం స్థానబలం లేని చోట ఒక నాయకుడిగా తెచ్చింది ఎన్టీ రామారావు. అందుకని ఆయన మరణానంతరం కూడా ఆయనతోటే ఉన్నాం, మర్చిపోకండి. ఎందుకంటే ఆయన వల్ల నాకు ఈ స్థానం వచ్చింది, ఈ రాష్ట్రంలో ఈ గుర్తింపు చీచోరంటే ఎవరో తెలిసేవాడండి. రామారావు గారి వల్లే నేనే కాదు, ఇవాళ చాలా మంది తెలుగుదేశం పార్టీలో పైకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శ పురుషుడే అని మేము భావిస్తూ ఉంటాం సార్.